Visaka Jilaloni Stanika GVMC Uttara Niyojakavargamlo, YCP Samanvayakarta, KK Raju Suchanala Meraku, 47వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యంలో, స్థానిక కప్పరాడ ప్రాంతంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, 47వ వార్డు ఎన్నికల పరిశీలకులు ఎన్ రవి చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంటిపాము కామేశ్వరి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీల్లో 13,000 పంచాయతీలకు 10,000 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిందన్నారు. అదేవిధంగా మార్చి 10న జరగబోయే స్థానిక జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కోరుబల్లి విజయకుమార్, వార్డు ముఖ్య నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మరి 47వ అభ్యర్థి కంటిపాము కామేశ్వరి వైఎస్ఆర్ సిపి నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడ గుర్తు సీలింగ్ ఫ్యాన్. మరి సీలింగ్ ఫ్యాన్పై ఓటు వేయాలని 47వ ప్రతి ఓటర్కి చేతులు జోడి శిరస్వంచి నమస్కరిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గ్రామ పరిపాలనలో గ్రామాల్లో ఈరోజు పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ జనసేనకు కానీ చంపబెట్టలాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13,000 పంచాయతీలకి 10,500 చిల్లర వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని తన కుప్పంలో ఉండవలసిందిగా కోరుతున్నాం. కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడుకి డిపాజిట్ లేకుండా చేశారు. అదేవిధంగా ఈరోజు గ్రేటర్ విశాఖ పరిధిలో మరి మా గ్రేటర్ విశాఖ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. జగనన్న నవరత్నాల్లో పేదవాడి ముఖంలో చిన్నవి చూడాలి, పేదవాడు ఆనందంగా ఉండాలి, పేదవాడు గుండె చెప్పడం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి 15,000 అకౌంట్లు వేశారు. ప్రతి పేదవాడికి ఒక సొంత ఇంటి కళ్ళ నిలువ చేయడానికి, ప్రతి ఆడపిల్లకి అక్క చెల్లెమ్మలకి సొంత ఇంటి కళ్ళ నిలువ చేశారు. రాష్ట్రం మొత్తం మీద 35,000 చిలుకలు పై చిలుకలు మరి ఇల్లు మంజూరు చేశారు. అదేవిధంగా 35 లక్షల ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా జగనన్న విద్యాదీవన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేరోత, జగనన్న తోడు, జగనన్న మరి ఎన్నో పథకాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారు. కాబట్టి విశాఖపట్నం 47వ వార్డు ప్రజలందరికీ మేము మనం చేస్తున్నాం. అక్కడ రాష్ట్రంలో జగనన్న ఉన్నాడు, ఇక్కడ విశాఖపట్నానికి రాజధాని తేడానికి కంకణబద్ధులైన మన జగనన్నకి, మన 47వ వార్డు అభ్యర్థి కంటిపాము కామేశ్వరికి మీరందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని మరీ మనం చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ అయ్యా మీరు రాజధాని ఇక్కడ తేగలరా మీకు.